స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సుధా జెండా ఆవిష్కరణ చేశారు. ప్రతి ఒక్క మున్సిపాలిటీకి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇంటి నుండి సేకరించడానికి వాహనాలు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వ్యర్థాల నిర్వహణలో బద్వేల్ పట్టణంలో రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలబెట్టాలని ప్రజలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ సాయి కృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. मातरं सुब्रज्योत्स्ना पुलकितयामिनी पुलकितगीता मोदल कावाले चाला इंपॉर्टेंट వీళ్ళు ఇంతవరకు చెప్పినట్లు ఈ తడి చెత్త పొడి చెత్త అనేది మనం ఇంట్లోనే సెపరేట్ చేయడం. ఈ రెడ్ వచ్చేసి రేడియో యాక్టివ్ వేస్ట్ అనుకుంటాం, హానికరమైంది, లైక్ సెల్ బ్యాటరీస్ ఎక్సెట్రా ఇలాంటివి. ఎందుకంటే ఈ తడి పొడి చెప్పారు, దీంట్లో డేంజరస్ అంటే ఈవెన్ సెల్ పాత సెల్ ఫోన్స్ బ్యాటరీస్ అలాంటివన్నీ కూడా ఈ రెడ్ దాంట్లో వేసి డిస్పోజ్ చేయాలా. ఇవన్నీ మీరు పర్టికులర్గా గమనించి మీరు డిస్పోజ్ చేస్తే వాళ్ళ తర్వాత డంపింగ్ యార్డ్లో దాన్ని సెగ్రిగేట్ చేసి దాని డిస్పోజల్ ఈజీగా ఉంటుంది. సో మన మున్సిపాలిటీ వాళ్ళు ఇదంతా మన పట్టణ అభివృద్ధికి వాళ్ళు కృషి చేస్తున్నట్టు ప్రజలందరూ కూడా మన భాగం మన బాధ్యతను మనం నిర్వర్తించాలని నేను అందరినీ వినవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.